రామోస్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. ఆకలై కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా. మానవాళికి మహనీయ మానవతా విలువలు ప్రభుత్వం చేసిన మహోన్నత కరుణామూర్తి, భక్తజన బాంధవుడు, సద్గురు దేవుడు, అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 42వ ఆరాధన మహోత్సవం సందర్భంగా చెరువుకట్టపై వెలిసిన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గుడి ధర్మకర్త నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఆగస్టు 24వ తేదీ జరగనున్న వెంకయ్య స్వామి ఆరాధనకు ఏటా వేల మంది భక్తులు హాజరవుతారని, అందుకు భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశామని, వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ, స్వామివారికి అభిషేకం, ధుని పూజ, మహామంగళహారతి, అన్నదాన కార్యక్రమం, తదనంతరం సాయంకాలం పల్లకీ సేవ, పవళింపు సేవ కార్యక్రమం ముగిస్తారని, వీటితో పాటు ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు రాత్రి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఆరాధన మహోత్సవానికి వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరుతూ, నిత్యాన్నదానం ఇక్కడ ప్రత్యేకతని, నిత్యం వందల మందికి పైగా ఇక్కడ అన్నదానం చేస్తామని తెలిపారు. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మందిరం, చెరువుకట్ట, అనంతపురం. స్వామివారి ఆరాధన 42వ ఆరాధన జరుగుతున్నది. ఆగస్టు 24వ తారీఖు ప్రతి సంవత్సరము 2009వ సంవత్సరం నుంచి ఇక్కడ అనంతపురంలో స్టార్ట్ అయింది. ఉదయం 6 గంటలకు గణపతి పూజతో స్టార్ట్ అయి స్వామివారికి అభిషేకం 7 గంటలకు, 8 గంటలకు ధుని పూజ, తదనంతరం 11:30కి మహామంగళారతి, తదనంతరం అన్నదానం జరుగుతున్నది. సాయంత్రం పల్లకీ సేవ, రాత్రి 9 గంటలకు పౌలింపు సేవతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక్కడ 2009వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. నిత్యాన్నదానం 2012 ఆ ఏప్రిల్ 12వ తేదీ స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు దాతల సహకారంతో నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. స్వామి భక్తులు చందాల రూపంలో ఇచ్చినారు, విరాళాల రూపంలో ఇచ్చినారు. టెంపుల్ కానీ రెడీ అయిపోయింది. ప్రతిష్ట ఒక కార్యక్రమం ఒకటి మిగిలి ఉంది. ప్రతిష్ట ఫిబ్రవరిలో ఉంటుంది, మాఘమాసం ఫిబ్రవరిలో ఉంటుంది ప్రతిష్ట. ఇక్కడ దాదాపు 2000 మందికి భోజనం అరేంజ్ చేసినాము. ఈరోజు మామూలుగా ఈ ఆరాధన కార్యక్రమంలో 4000 మంది భోంచేసేవాళ్ళు. మేము ఈ కార్యక్రమం ఉందని, ప్రతిష్టా కార్యక్రమం ఉందని సింపుల్గా చేస్తున్నాం అనమాట. ఊరు రాలేదు స్వామి, అందుకోసము ఒక బషీర్ అహ్మద్ అని బత్తలపల్లి ఆయన బ్రహ్మం వేషంలో వచ్చి ఆయన బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్తున్నాడు అనమాట. నిత్యాన్నదానం చాలా మంది, వీలైనంత మంది అవధూతలను, ఇంకా మా తల స్వామివారి శిష్యులు, ఇప్పుడు బతికింది ఆయన తలపూరు నారాయణ దాస్ గారు, గాలిపాలెంలో చిన్న వెంకయ్య స్వామి అని ఉన్నాడు, శ్రీహరి స్వామి, గణపతి స్వామి, వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది స్వామి. వీలైనంత మంది అవధూతలను అనంతపురానికి ఇచ్చేస్తారు.